చంద్రబాబు నాయుడుతో జతకట్టి నీ విలువలు తగ్గించుకోవద్దని ఎన్నోసార్లు సలహాలు చెప్పినా పవన్ కళ్యాణ్ వినిపించుకోలేదని లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం చేరుకున్న తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ, చంద్రబాబు ఒక దొంగని, అలాంటి వారితో జత కలిసిన పవన్ కళ్యాణ్ తన నైతిక విలువలను కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుపై అనేక కేసులు దాఖలైనా గానీ స్కిల్ మేనేజ్మెంట్లో అనుభవం ఉన్న అతను మేనేజ్ చేసుకుంటూ వచ్చారని, అలాంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ జతకట్టడం ఆయన విలువలు తగ్గించుకున్నట్లేనని వివరించారు. పిఠాపురంలో అభివృద్ధికి ఆనవాలైన వంగ గీతా విశ్వనాథ్ మంచి నాయకత్వం గల మహిళని, ఆమె ముందు పవన్ కళ్యాణ్ ఏ పాటివాడని ప్రశ్నించారు. నిత్యమూ ప్రజల్లో ఉంటూ ప్రజాక్షేమం, వీరికి ప్రజల కోసం పాటుపడే నాయకురాలు గీతని అన్నారు. ఎక్కడో హైదరాబాద్లో ఉంటూ విమానం మీద విజయవాడకు వచ్చి, విజయవాడ నుంచి పిఠాపురం హెలికాప్టర్లో వచ్చి, పిఠాపురంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఏ గ్రామాలు ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ ఎలా నెగ్గుకు రాగలడని ప్రశ్నించారు. ఈ సమావేశానికి ముందుగా వైసీపీ నాయకులు, నాయకురాళ్లు ఆమెకు దుస్సాలువలు కప్పి సన్మానించారు. ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా నాకు గీత అంటే కూడా ఎంతో అభిమానం. మొట్టమొదట ఆ అమ్మాయికి జడ్పీ చైర్మన్గా ఇప్పించడంలో నేను చాలా సపోర్ట్ చేయటం జరిగింది. అందువలన అనుబంధం అనేది, అమ్మాయి కూడా ఎంత వినయమో, నా పట్ల ఎంత గౌరవమో ఉంటుంది. అటువంటి అమ్మాయి తప్పకుండా గెలవాలి ఈ నియోజకవర్గంలో అని చెప్పి ఒక్కరోజైనా సరే ఇక్కడ అమ్మాయి ప్రచారంలో పాల్గొందామని రావటం జరిగింది. ఇప్పుడు ఈవినింగ్ వెళ్తాను నేను తన కోసం. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, నేను ప్రజలకే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం పెట్టి నేను చెప్పేది ఏంటి అంటే, మీ అమ్మాయి వంగ గీత ఇన్నేళ్ల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మీకోసమే నిలబడి రాత్రిపూటైనా అమ్మాయి అంటే చాలు వచ్చి మీకు అండగా నిలబడేటువంటి అమ్మాయి, అటువంటి అమ్మాయిని గెలిపించుకుంటే రేపు ఏ సమస్య వచ్చినా నియోజకవర్గానికి మరి తను నిలబడి చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా గొప్పవారే, అది మేమెవరం కాదని అంటం లేదు. ఆయన చిరంజీవి గారి తమ్ముడుగా అదేవిధంగా యాక్టర్గా కూడా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఆయన సంపాదించుకున్నారు. అయితే ఆయన రాంగ్ రూట్ ఏంటంటే చంద్రబాబును ఆశ్రయించడం, ఆయన అది ఒక పెద్ద రాంగ్ స్టెప్. ఎందుకంటే ప్రత్యేక నాకు కూడా అభిమానమే, కానీ ఎందుకంటే ఆ కుటుంబం నాకు చాలా దగ్గరే. నేను ఎన్నోసార్లు అబ్బాయికి అదే చెప్పాను కూడా, నేను బాబు ఇది మంచిది కాదు, అతను సరైన వాడు కాదు, అతను ఒక దొంగ, అతను ఒక అవినీతి పరుడు, రాష్ట్రాన్ని లూటీ చేసి పడేశాడు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అతను పరిపాలించిన సమయంలో ఒక్కటంటే ఒక్కటి ప్రజలు గుర్తుంచుకోదగిన ఒక్క పథకాన్ని కూడా తీసుకొచ్చి అతను ఆదుకోలేదు. పేదవాళ్ళన్నా, ఎస్సీలన్నా, అదేవిధంగా బీసీలన్నా కూడా అతనికి ఒక ఒక చులకన భావం ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనేది పేదల కోసమే పెట్టినటువంటి పార్టీ. అందుకే ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీఆర్ గారు కోటి కుటుంబాలకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆదుకుంటే, చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత అది కూడా ఎలా వచ్చింది? ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆ అవమానంతో ఆయన మీద చెప్పులేసి, ఆ అవమానంతో ఆయన మరణించేటట్టుగా చేసి ఆ తర్వాత పార్టీని, గుర్తుని, అన్నిటినీ లాక్కున్నాడు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా దయచేసి ఒక్క మనవిని ఆలోచించండి. అందువలన మీకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎప్పుడు అభ్యర్థిగా గెలవాలా, లేకపోతే అందుబాటులో లేనటువంటి వ్యక్తి ఎక్కడో హైదరాబాద్ నుంచి, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా వలసవాదులే. మనం చంద్రబాబు వలసవాదే, ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు. అదేవిధంగా అతని కొడుకు లోకేష్కి ఇల్లు లేదు. వీళ్ళంతా కూడా అది కరోనా టైం, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎవరు పనిచేశారండి? ఇదే వాలంటీర్ వ్యవస్థను పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబాన్ని తన తల్లిలాగా, తన తండ్రిలాగా, తన సోదరులాగా, తన అక్కలాగా అంత ఆదుకొని నిలబడ్డారే. అప్పుడు వీళ్ళు ఏమయ్యారండి? ఇదే చంద్రబాబు నాయుడు కేవలం 10 లక్షలు, అది కూడా పంపలేదు, ఊరికి అనౌన్స్ చేశాడు, హైదరాబాద్లో కూర్చున్నాడు, సింగపూర్ మందు తెప్పించుకొని ఆయన వైద్యం చేయించుకున్నాడు, ఆయనకి, ఆయన కొడుక్కి, ఆయన మిగిలిన వీళ్ళు ఎట్లన్నా చావనే. ఇంత దుర్మార్గుడు, ప్రజల సంక్షేమం కోరని వాడు, ప్రజాద్రోహి, పేదవాళ్ళంటే పడనటువంటి వ్యక్తితో సావాసం చేస్తున్న మీకు మాత్రం ఎందుకు ఓటేయాలండి?